రాయదుర్గం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 23వ వార్డులో విస్తృత ప్రచారాన్ని చేపట్టిన వైసీపీ అభ్యర్థి పద్మజ అభ్యర్థికి మద్దతుగా మాజీ జెడ్పీటీసీ నాగిరెడ్డి పార్టీ ఆదేశాల మేరకు గడప గడపకు వెళ్లి ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వారు సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలు ఈసారి 32 వార్డుల్లో వైసీపీ జెండా ఎగురుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసారి 23వ వార్డు ప్రజలు వైసీపీ అభ్యర్థిగా తనకి అధిక మెజారిటీని అందిస్తున్నారని తెలిపింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మేకల సీన, నాగేంద్ర, శేఖర్, సీనా తదితరులు పాల్గొన్నారు. నేను ఈ వార్డుకి ఇన్ఛార్జిగా ఉన్నాను. నేను అది కనేకల్ మండలం జెడ్పీటీసీ, ఎక్స్ జెడ్పీటీసీ. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితి చూస్తుంటే అపోజిషన్ ఇంత డీలా పడుతుందా అని నాకు అనుమానం వచ్చింది. నిన్ను తిరుగుతున్నాను, కానీ 32 సీట్లు వస్తున్నా కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు బాగా పనిచేశామని మాకు అర్థమవుతుంది. ఎక్కడన్నా అపోజిషన్ ఇంత డీల్ పడుతుందని నా ఫస్ట్ నా ఎలక్షన్ కెరియర్ లోనే ఇదే ఫస్ట్ టైం చూడడం. రేపు లేక మర్నాడు కంపల్సరీ అయిపోతుంది ప్రచారం. కానీ ఒక్కతో కూడా ఒక పచ్చ చొక్కా కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ దౌర్జన్యాలు, వారి ఆగడాలని పరిశీలించి జనాలు వాళ్ళని చీకొడుతున్నారు. సెంట్ పర్సెంట్ గా ఉంది. ఈమె మంచితనము, మా క్యాండిడేట్ మంచితనము, ఆమె సేవా కార్యక్రమాలు అన్ని ప్రజల్లో నేను ప్రచారం చేసి చూస్తున్నాను కదా, అన్ని నాకు బాగా అనిపిస్తున్నాయి. ఖచ్చితంగా మంచి మెజారిటీతో గెలుస్తామని నా ఆశ. సంక్షేమ ఫలాలు 100% వచ్చినా ఏదో 1% ఆ పర్సెంట్ ఏదో మామూలు ఉండే ఉంటుంది. ఇప్పుడు వర్షం అంతా పడినా కూడా ఏడో అవుతారని నా అనుకుంటూ ఉంటుందిగా. అలా ఏదో ఒకటి తప్పింటే తప్పిండి వచ్చు. దాన్ని వాళ్ళు హైలైట్ గా చేస్తారు. అసలు పథకాలే చేయలేదు, ఊరికెళ్ళి చేస్తున్నారు. కానీ వాళ్ళ నా అభిప్రాయం వాళ్ళ ఆగడాలు, వాళ్ళ దౌర్జన్యాలే మాకు విజయానికి సోపానం. అంటే ఇప్పుడు మన జగన్ గారు రాజశేఖర రెడ్డి గారి కంటే కూడా మన జగన్ గారు ఇంకా అతని ప్రజలకి ఏది అవసరమో, ఒక కుటుంబంలో ప్రతి వ్యక్తికి ఏది అవసరమో అనే ఒక ఆలోచన చేసి మంచి దృక్పథంతో ఉద్యోగాలు అయితేనేమి, మరియు పిల్లల చదువుల కోసం ఏం సహాయం చేయాలి, మరియు తల్లిదండ్రులకు ఏం చేయాలి. మరి 45 వయసు వచ్చిన తర్వాత ఒక స్త్రీ యొక్క పరిస్థితి కొంచెం ఆరోగ్యంగా వెనకబడిపోతుంది. మరి ఆమెకు మెడికల్ గా ఎలాగ సహాయం చేయాలి, అలాగ ప్రతి ఒక్కటి కూడా ఆయన దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర మన ఒక కుటుంబాన్నో లేదా ఒక తాలూకాని కాదు, రాష్ట్ర ప్రజలందరినీ కూడా తన దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి మంచి చేయాలని ఒక మంచి దృక్పథంతో అన్ని సంక్షేమ పథకాల్లో ప్రవేశపెట్టడంతో అవన్నీ కూడా ప్రజల గుండెల్లోకి చచ్చుకొని పోయినాయి. ఇంత మంచి పథకాలు ఒక ఫస్ట్ అయితే నేను పార్టీలకు మించి కూడా రాజశేఖర రెడ్డి గారు చేస్తున్నారు. ఇప్పుడు అంతకు మించి మన జగన్ గారు చేస్తున్నారంటే నిజంగా ఆయనకు మనం అందరు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలా. ఇప్పుడు మేము నిలబడినామా అని మాకు కాదు ఓటు వేస్తున్నది, ప్రజలందరూ కూడా జగన్ యొక్క సంక్షేమ పథకాలు జగన్ మొహం చూసే వేస్తున్నారని నేను మీకు తెలియజేస్తున్నాను. ఉన్నది ఇది వాస్తవం అని చెప్తున్నాను. రోడ్లు కొంచెం దెబ్బతినిపోయినాయి. దగ్గర దగ్గర ఒక 20 పైగానే అయింది. వాటికి మేము ఇప్పుడు ఎమ్మెల్యే గారితో చెప్పి ఉన్నాము. నెక్స్ట్ స్కీమ్ లో ఖచ్చితంగా మన వార్డు సంబంధించి డ్రైన్లు అయితే గానీ రోడ్లు అయితే గానీ ఖచ్చితంగా చేయాలి. మళ్ళా 23వ వార్డు ప్రజలు ఇంతకు ముందు నాకు 2 అవకాశం ఇచ్చినారు. ఈసారి 3వ కూడా అవకాశం ఇస్తే ఖచ్చితంగా మన వార్డు సంబంధించిన ఏ పనులు ఉన్నా కూడా వెళ్ళి నేను చేయిస్తాను, ఖచ్చితంగా ఆశిస్తున్నాను. ఇంకోటి ఏమంటే మాకు మా ప్రజలు యొక్క అభిమానంతో పాటు ఖచ్చితంగా ఆ దేవుని యొక్క కృప కూడా నా పైన ఉంటుందని ఆశపడుతున్నాను. జగనన్న పథకాలు ఆ రకంగా 23వ వార్డు కూడా ఈసారి ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ గెలిపించే దిశగా వెళ్తుందని ఆశపడుతున్నాను. ఎందుకంటే మీరు ఇంతకుముందు నాగిరెడ్డి అని అడిగినారు 23వ వార్డు ఎప్పుడు కంచుకోవటాన్ని. కంచుకోట కాదు, ఇంతకు ముందు కూడా ఒకసారి మేము గోపాల్ రెడ్డి అన్న పీరియడ్ లో నేను కాంగ్రెస్ మెజార్టీ ఈ వార్డులో నేను ఒక్కదాన్ని టౌన్ మొత్తంలో 29 వార్డులు బై ఎలక్షన్లు 29 వార్డులు వైఎస్ఆర్ పార్టీ రాగా నా వార్డు గోవింద్ అన్న వార్డు 2 వార్డులు కాంగ్రెస్ ని నిలబెట్టుకున్నాను. కాబట్టి సో ప్రజలు ఏమనుకుంటారు, మనకి ఏది మంచో, ఎవరు ఏ వ్యక్తి అయితే మంచి పనులు చేస్తారో వాళ్లకే ఓటేస్తారు అనే ఒక మంచి సంకల్పంతో ఉన్నారని నేను ఆశిస్తున్నాను.